డాక్టర్ గారు, నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో సెక్స్లో కూడా పాల్గొన్నాను. గర్భం రాకుండా జాగ్రత్త పడ్డాను కూడా. ఇప్పుడు నా పెళ్ళి వేరే అబ్బాయితో నిశ్చయమైంది. పెళ్ళంటే సంతోషం కలిగే బదులు ఎంతో భయం కలుగుతోంది. కాబోయే మా ఆయనకు వివాహపూర్వపు నా లైంగిక సంబంధం గురించి తెలిసిపోతే గోలైపోతాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ మోడర్న్ ఏజ్లో కొద్దిగా బాయ్ ఫ్రెండు, గర్ల్ ఫ్రెండు ఇవన్నీ కామన్ అయిపోయాయండి చాలా వరకు. ఈ కామన్ అయిపోవడంతో స్నేహంగానే ఉంటున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో సెక్స్ గురించి అంత పట్టింపు లేకపోవడంతో సెక్స్లో కూడా పాల్గొంటున్నారు, కేర్ నాటుకుంటున్నారు. అసలు కొంతమంది పట్టించుకోవట్లే, కడుపు చూసుకుందాం అనుకుంటున్నారు. కడుపు వస్తే బెల్లు వేసుకో, అబార్షన్ పిల్లలు వేసుకున్నాం, వేసుకుంటున్నారు కూడా. అలాగే కేర్ నాట్, వాళ్ళకి కాసిన స్నేహం ఆ టైంలో ఎంజాయ్మెంట్, అది ఏ రకమైన ఎంజాయ్మెంట్ అనే విషయం. సెక్షువల్ ఎంజాయ్మెంట్ కావచ్చు, లేకపోతే మానసిక ఉల్లాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ రకంగా సరే ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వాళ్ళకు ఒక థ్రిల్ని ఇస్తుంది అన్నమాట. అయితే కామన్ అయిపోయింది. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్త ఉంటారు. నేను శీలాన్ని కోల్పోకూడదు, శీలాన్ని కోల్పోకూడదు అనుకుంటారు వాళ్ళు. కొంతమంది ఒక్కసారి చేసినా సరే, ఒక్కసారి పాల్గొన సరే, అయ్యో నా శీలాన్ని కోల్పోయాను, నా శీలాన్ని కోల్పోయాను, ఎలాగ ఎలాగ ఎలాగైనా కొట్టుకుపోతుంటారు. మానసిక బలహీనత ఉంటాయి, ఎందుకంటే ఆ వయసులో ఆ ఎమోషన్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయండి. ఎంత జాగ్రత్త ఉన్నాను సరే ఆ టైంలో ఆగలేరు. ఇక కొంతసార్లు జరుగుతాయి అలాగ ఎమోషన్స్, కానీ వీరి కంట్రోల్లో ఉండాలి. కానీ వాళ్ళ తప్పు కాకపోయినా వయసు తప్పు ఉంటుంది అక్కడ. వయసుదే తప్పు కొద్ది చాలా సందర్భాలు, ఎందుకంటే వాళ్ళలో ఆ ఎమోషన్స్ అంత ఇదిగా వాళ్ళని ప్రేరేపిస్తాయి, కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఆ మూమెంట్లో, ఆ క్షణికోద్రేకంలో వాళ్ళు చేసే సెక్స్లో పాల్గొనడం జరుగుతుంది. అంతే బాగా క్లోజ్నెస్ వచ్చినప్పుడు అంతే తప్పుతుంది. కానీ ఇక్కడ ఇలాగే కొన్ని సందర్భాల్లో మరి డీప్గా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత సెక్స్లో పాల్గొంటారు. పెళ్ళిళ్ళు మాత్రం ఇంకోటితో జరుగుతాయి. అప్పుడు మొదలవుతుందండి వాళ్ళ అంతర్మథనం, ఇలా చేశాను అలా చేశాను, పెళ్ళేక మా ఆయనకి తెలిస్తే నాకు నాది ఏమైపోవాలి, నాకు సంసారం కొల్లేరైపోతుంది, ఎలాగరా నా బతుకు కొల్లేరైపోతుంది లేని కొట్టుకొచ్చేస్తాడు. కానీ ఒకటి మాట చెబుతున్నాను, ఎంత వాళ్ళకి సంబంధాలు పెట్టినా, సెక్స్ సంబంధాలు పెట్టుకున్నా తెలియదు, భర్తకి తెలియదు. అంచేత తెలియదని మిత్రుడికి తెరమని నేను చెప్పట్లేదు, కానీ తెలియదు, అది సైన్స్. డాక్టర్కి అయితే డాక్టర్ ఇతర పరీక్షల ద్వారా చెప్పగలుగుతారు, కానీ మామూలు ఎవరు చెప్పలేరు, మామూలు ఎవరు చెప్పలేరు. డాక్టర్కి తెలుసు ఎలా సెక్స్లో పాల్గొంటే యోని ఏ రంగం ఉంటుంది, పాల్గొనిపోతే ఎలా ఉంటుంది, డాక్టర్కి తెలుసు. కొంతవరకు పూర్తిగా చెప్పలేం, కానీ కొంత డాక్టర్ కొంతవరకు డాక్టర్ కొంత అవగాహన కలుగుతుంది. కానీ అక్కడ కూడా డాక్టర్ కూడా ఫుల్గా 100% కన్ఫర్మ్ చేయలేడు, 100% అన్లెస్ అదర్వైజ్ ఇన్సైట్స్ పెరగడదా ఉంటే తప్ప. యోని మార్గంలో అంతకుముందు సెక్స్లో పాల్గొని వీర్యం స్కలించండి, వీరి కణాలు ఉంటే తప్ప డాక్టర్ కూడా కన్ఫర్మ్గా చెప్పలేడు. అందుకే నేను ఒరిజినిటీ టెస్ట్ అనేది లేదు, ఒరిజినిటీ టెస్ట్ అనేది ఏమని చెప్తే అది తప్పు లేదు. యు కాంట్ అన్లెస్ అదర్వైజ్ ఫైండ్ పెరగడ ఇన్సైడ్ ఆఫ్ ది విజయన అని చెప్పడం కుదరదు. అంటే అవన్నీ లేదు, కానీ ఒకటి తెలియదు. అంచేత ఆ భయం పెట్టుకోవసం లేదు, అంటే భయం పెట్టుకోవద్దు అన్నా కదా విశ్రోడు తెరమని నేను చెప్పను. కానీ ఇప్పుడు మేము వేరే పెళ్లి నిశ్చయింది, ఇంక మా అయింది ఏదో అయిపోయింది, మర్చిపోవాలి, గతాన్ని మర్చిపోవాలి. భర్తకి ఏదో తెలిసిపోతుంది, ఏదో అయిపోతుంది అంటే ఏం తెలియదు. అంటే పెళ్లి చేసినంత భర్తకి మాత్రం మనసు పంచుకొని హాయిగా అతనితో సంసారం చేయమని చెప్పారు. గతాన్ని మర్చిపోవాలి, ఆడ మర్చిపోవాలి. ఇక పెళ్లి చేసుకుంది కదా, కొత్త జీవితాన్ని మధురంగా మలుచుకోవాలి. మధురంగా మలుచుకుని ఇక ముందు అలాంటివి ఏం లేకుండా, ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ కాంటాక్ట్స్ ఏం లేకుండా భర్తతోనే మనసు పంచుకొని హాయిగా ఉంటే జీవితం సహాయిగా ఉంటుంది. అంతే తప్ప ఇంక వేరే చేసేది లేదు. అంతే దాన్ని ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, అమ్మ ఊరికి తెలిసిన అనుష్ఠానం కొట్టుకుపోతుంటే వాళ్ళ జీవితాన్ని ఆనందించలేరు. అంచేత అయిపోయింది అయిపోయింది, ఇక ఆలోచించద్దు. కానీ ఇక పెళ్ళయింది, పెళ్ళి అవుతాం కనుక, పెళ్ళయింది కనుక వాళ్ళతోనే మనసును పంచుకుని హాయిగా ఉండాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా,
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.